హీరోయిన్ శ్రీలీలతో చేసిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు తన కొడుకు మోక్షజ్ఞ వచ్చే ఏడాది హీరోగా పరిచయం అవుతున్నట్టు తెలిపారు. మోక్షజ్ఞ కెరీర్ గురించి తనకు ఏమాత్రం దిగులు లేదంటున్న బాలయ్య సరదా వీడియో మీరందరూ కూడా చూసేయండి. మీ అబ్బాయి మోక్షజ్ఞ డెబ్యూ ఏ ఇయర్ లో ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ కన్ఫర్మ్. రేపు మోక్షతో తీయబోయే మదర్సమ్మ ఎవరితోనో నాకు తెలీదు. నేను మెంటల్గా ఏం ప్రిపేర్ కాను ఇప్పుడు. ఇది 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 అది ఇది ఇవన్నీ నేను ఏమి ప్లాన్ చేయను. నేను అప్పటికే ప్రింటేషన్ రేపు షూటింగ్ అండి, వాళ్ళ కథ రెడీ అయిపోతున్నాను. అటువంటి ఆ స్పీడ్లో వెళ్తుంటాను నేను. వీళ్ళు ఎవరు తట్టుకోలేరు, నువ్వు చూసే ఉంటావు అక్కడ కూడా లొకేషన్లో ఎవరు ఆ స్పీడ్ తట్టుకోలేరు. సో నాకు అది పెద్ద ఇంపార్టెంట్. అసలు మోక్ష ఫ్యూచర్ గురించి నాకు బాధ ఏమీ దిగులేదు. బికాజ్ నాకే ఒక బోల్డెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదటి సినిమా ఏదో అవుతుందో నాకు తెలీదు. రెండో సినిమా మాత్రం డెఫినెట్గా, లేకపోతే మొదటి కూడా కావచ్చు. ఏది నేను చెప్పిన ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ కావచ్చు, దాది నా సబ్జెక్టే. ఒక రాత్రిలో రెడీ చేసే సబ్జెక్ట్ మొన్న నైటే, అది కూడా నైట్ పడుకున్నా పొద్దున ఆసుగా వచ్చేసింది కదా అంతే. సో ఆ కథ ప్రిపేర్ అయ్యాయి కాబట్టి గొడవ లేదు. ఇంకో కథ ఉంది, అది రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా రకరకాల 4-5 ఉన్నాయి నాకు పెద్ద దాని గురించి దిగులే లేదు అతను ఫ్యూచర్ గురించి. బికాజ్ హీ హాస్ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్స్, ఇట్స్ ఓన్లీ దట్ హూ గెట్స్ ద ఛాన్స్ టు డైరెక్ట్ హిమ్ అంతే. అలాగే ఆల్ బెస్ట్ బిలీవ్ ఇన్ దట్ అంతే. బికాజ్ సబ్జెక్ట్కి ఇస్తాను, ఒక రామారావు మనవడనో ఒక బాలకృష్ణ కొడుకను కాదు ఇంపార్టెన్స్ అక్కడ. ఎస్, లెగసీ అన్నది బర్డన్ ఉంది అతనికి, ముందు తీసుకెళ్లాల్సింది. కానీ దానికి తగ్గట్టు నాకున్న అవగాహన సినిమాల గురించి కానీ, సో ఇట్ లెసన్స్ ఇస్ బర్డన్ అండ్ ఇట్ టేక్స్ ఇన్ ఫార్వర్డ్.